ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొన్న 2023 తెలంగాణలో జరిగిన ఎన్నికలలో బీఆర్ఎస్ భారీ ఓటమి చవిచూసింది. ఈ మేరకు కేసీఆర్ గారు ఆరోగ్యరీత్యా ఆసుపత్రి పాలవడం తర్వాత కోలుకోవడం జరిగింది. కానీ అసెంబ్లీకి రావడం లేదనేది పార్టీ శ్రేణుల్లో, కార్యకర్తల్లో, అలాగే అభిమానుల్లో ఆందోళన వ్యక్తం చేశాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలను మీ నాయకుడు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ఎద్దవా చేశారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో మాజీ సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేసీఆర్ గారు అసెంబ్లీ ఆవరణలో ఏం మాట్లాడతారా అనేది యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు బడ్జెట్ గురించి వివరిస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతూ బడ్జెట్ పరిమాణం 2,91,159 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగతి జరగలేదు. అన్ని రంగాల్లో గత ప్రభుత్వం విఫలమైంది. 10 ఏళ్లలో అప్పు 10 రెట్లు పెరిగింది. నాణ్యత లేని పనులతో సాగునీటి ప్రాజెక్టులు ఫలితాలు ఇవ్వలేదు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కారం కాలేదు. ఒంటెద్దు పోకడలతో సొంత జాగిరిలో గత పాలన సాగింది. దీంతో రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పలా మారింది. ఉద్యోగులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక క్రమశిక్షణతో మా ప్రభుత్వ పాలన మొదలైంది. సంక్షేమానికి 40,000 కోట్లు ప్రవేశపెడుతున్నాం. సాగునీటి రంగానికి 26,000 కోట్లు, వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు 3,050 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు, పంచాయతీరాజ్కు 29,816 కోట్లు, అలాగే మెట్రో విస్తరణకు 100 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు ప్రవేశపెడుతున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం 723 కోట్లు, రోడ్డు భవనాలకు 5,790 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,301 కోటి, వైద్య ఆరోగ్య శాఖకు 11,468, క్రూన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు కోసం 3,400 కోట్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం, బీసీ సంక్షేమ శాఖకు 9,200 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు 3,003 కోట్లు, ఎస్సీ సంక్షేమ శాఖకు 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, ఉచిత బస్ ద్వారా మహిళలకు ఇప్పటి వరకు 2,351 కోట్లు ఆదా అయింది. పంటల బీమా కోసం పీఎం ఫసల్ బీమాలో చేరాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో అన్నది మరికొన్ని గంటల్లో వేచి చూడాల్సిందే. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.